ఒరిజినల్ విన్నట్టుందండి వీణా అండ్ చంద్రరాజు గారు. నెక్స్ట్ పాట చుట్టూ చెంగావి చీర, తూర్పు వెళ్లే రైలు నుంచి సాంబా గారు పాడుతున్నారు. ఈ చిత్రం సంగీతం సమకూర్చింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ పాట పాడింది కూడా వారే. ఈ పాటను కూడా ఇది మరో చీర మీద మరో పాట అండి. ఈ పాటను కూడా ఆరుద్ర గారే రాశారు. ఇది ఒకసారి బాపురమణ గారు రెండు మాటలు బాపురమణ గారు ఒకసారి పాటతీగ కార్యక్రమానికి వచ్చినప్పుడు బాలు గారు చెప్పారనమాట. తను బాపురమణ గారు కలిసి ఒక పాకిస్తాన్ నుంచి వచ్చే గజల్ సింగర్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారంట. ఆయన రిసీవ్ చేసుకొని ఆయన్ని అన్నీ సెటప్ చేసి ఆయనకి మంచి చెడు చూసుకున్నారంట. ఆ తర్వాత ఆ సింగరు కాన్సర్ట్ ఏరియాకి తీసుకెళ్ళి ఆయన ఒకసారి మైక్లో చెక్ చేసుకుందామని బాలుగారిని పాడమన్నారంట. ఆయన ఏదో పాడారు, సింగర్ అవన్నీ చెక్ చేసుకుని వచ్చేసి బాలుగారితో అన్నారంట, బహుత్ అచ్చే గాతే హో క్యా కర్తే హో అన్నారంట బాలుగారు. ఆయన హంబుల్గా ఉంటారు కదా ఇప్పుడు, ఆయన ఏదో సినిమాల్లో అది ఇది పాడుకుంటానండి అని చెప్పారంట. ఆ గజల్ సింగర్ వచ్చేసి మెహదీ హాసన్ గారు. ఆయన సమకూర్చిన పాటే ఈ నేను ఇప్పుడు పాడబోయే పాటకి మాతృక. అది రఫ్త రఫ్త అని, రఫ్త రఫ్త మేరీ హస్తీ కసామా హో గయి అనే పాట ఈ పాటకు మాతృక. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, గుట్టు గాటుక పెట్టి నే కట్టే బాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. కందం నువ్వే దేవాలే చిట్టెమ్మా, నీల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా, ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు పంట చేను సిరివమ్మా, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు, ఊరించే ఊహల్లో తోగాడే పరవళ్ళు, వంగ పండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు,
కట్టే పాటలు చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగావి తీర కట్టాలి చిలకమ్మ. థ్యాంక్ యూ.